విశాఖ మరో ప్రతిష్టాత్మక కార్యక్రమానికి వేదిక కాబోతోంది. దేశంలోనే తొలిసారిగా ఫిన్టెక్ ఫెస్టివల్ ను రాష్ట ప్రభుత్వం ఈ నెల 22 నుంచి నిర్వహించేందుకు సిద్దమైంది. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు అంతర్జాతీయ సంస్థలను రాష్ట్రానికి ఆహ్వానిస్తోంది. ఈ కార్యక్రమంలో ప్రపంచ తొలి హ్యూమనాయిడ్ రోబో సోఫియా ప్రత్యేక ఆకర్షణ కానుంది. విశాఖ కేంద్రంగా ఫిన్టెక్ కార్యకలాపాలు వృద్ది చేసేందుకు రాష్ట ప్రభుత్వం అడుగులేస్తోంది. ఈ క్రమంలోనే గతేడాది ఫిన్టెక్ సదస్సు బ్లాక్ చైన్ టెక్నాలజీ సదస్సులను నిర్వహించింది. ఈ ఏడాది ఫిన్టెక్ ఉత్సవం నిర్వహించేందుకు ఏర్పాటు చేసింది. ఈ నెల 22 నుంచి 26 వరకు 5 రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. వివిధ అంశాలతో ఈ ఉత్సవానికి ప్రభుత్వం రూపకల్పన చేసింది. ప్రపంచంలోని వివిధ సంస్థలను ఆకర్షించేందుకు $1 మిలియన్ ఛాలెంజ్ కు రూపకల్పన చేసింది. వినూత్న సాంకేతికతను అందించే సంస్థలకు $1 మిలియన్ ప్రథమ బహుమతిగా ఇవ్వనున్నారు. 3 వేరువేరు విభాగాల్లో తొలి 2 స్థానాల్లో నిలిచిన సంస్థలకు బహుమతి అందిస్తారు. ఈ కంపెనీలు విశాఖ కేంద్రంగా తమ కార్యకలాపాలను ప్రారంభించాలన్న నిబంధనను పొందుపరిచారు. ఏషియాలో ఇంతవరకు ఇక్కడ జరగలేదు. సింగపూర్ లో ఫిన్టెక్ ఫెస్టివల్, దాని తర్వాత విశాఖపట్నం. $1 మిలియన్ గ్లోబల్ ఫిన్టెక్ ఛాలెంజ్ కాంపిటీషన్ 8 ఫిన్టెక్ డెస్టినేషన్లు మనం కండక్ట్ చేయడం జరిగింది. అందులో నుంచి ఒక 40 కంపెనీస్ ను ఫైనల్ గా సెలెక్ట్ చేశాము. ఈ 40 కంపెనీస్ కూడా 25 అక్టోబర్ డే లాంగ్ పిచ్చెస్ అన్ని ఉంటాయి. ఈ డెమో డే, దాన్ని ఫైనల్ డెమో డే అంటారు. ఈ డెమో డే అయిపోయిన తర్వాత ఆ రోజు ఈవినింగ్ 5 o'clock కి ఫైనల్ అవార్డ్స్, $1 మిలియన్ అవార్డ్స్ ఆనరబుల్ ఐటీ మినిస్టర్ గారు వారి చేతుల మీదుగా ఈ 6 అవార్డ్స్ ఉంటాయి. ఈచ్ ట్రాక్ లో ఒక విన్నర్, ఒక రన్నర్ ఆ అవార్డ్స్ కూడా ఆ రోజు ఇవ్వడం జరుగుతుంది. ఈ నెల 22న CXO గోల్ఫ్ టోర్నమెంట్ లో ఫిన్టెక్ CEOలు పాల్గొంటారు. బ్యాంక్ టెక్, ఇన్యూర్ టెక్, గవ్ టెక్ విభాగాల్లో ఆర్థిక సంబంధమైన అంశాలన్నీ ఈ ఫిన్టెక్ ఉత్సవంలో చర్చకు రానున్నాయి. ఈ నెల 23న ఈ కంపెనీల ప్రతినిధులు ముఖ్యమంత్రి, ఐటీ మంత్రితో ముఖాముఖి చర్చలు జరుపుతారు. ఆయా రంగాలకు చెందిన 75 మందికి పైగా నిపుణులు, 2000 మందికి పైగా ప్రతినిధులు 23-24 తేదీల్లో జరిగే 20 నాలెడ్జ్ సెషన్లలో పాల్గొంటారు. ఈ సదస్సులో ప్రపంచ తొలి హ్యూమనాయిడ్ రోబో సోఫియా ముఖ్యమంత్రి చంద్రబాబుతో ముచ్చటించనుంది. చాలా కంట్రీస్ తో, ఇజ్రాయెల్ తో కానివ్వండి, హాంకాంగ్ తో కానివ్వండి, తర్వాత ఫేస్బుక్ ఇలాంటివి వాళ్ళతో కూడా ఎంఓయూలు కూడా ఫిన్టెక్ కాన్ఫరెన్స్ అప్పుడు 23rd మార్నింగ్ ఆ ఎంఓయూ కూడా సైన్ చేస్తున్నాము. వైజాగ్ అని చాలా మందికి తెలియదు, ఎక్కడుందో వైజాగ్ అని కూడా తెలియదు మిగతా కంట్రీస్ లో. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు వైజాగ్ అనగానే ఓకే, ఇట్ ఇస్ అ ఫిన్టెక్ డెస్టినేషన్, మనకి విపరీతమైన బ్రాండింగ్ ఈ ఫిన్టెక్ ఫెస్టివల్ ద్వారా, $1 మిలియన్ కాంపిటీషన్ ద్వారా విపరీతమైన, అంటే ఏదైనా ప్రోడక్ట్ మనం మార్కెట్ చేయాలంటే దానికి బ్రాండింగ్ చేసుకోవాలి. ఆ విధమైన బ్రాండింగ్ మన ఫిన్టెక్ వ్యాలీ వైజాగ్ కి ఈ ఫిన్టెక్ ఫెస్టివల్ ద్వారా బ్రాండింగ్ విపరీతమైన గ్లోబల్ బ్రాండింగ్ వస్తుంది. దానితోటి ఇన్వెస్ట్మెంట్స్, తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ కూడా చాలా క్రియేట్ అవుతాయి. ఈ ఫిన్టెక్ ఉత్సవానికి కేంద్ర ఆర్థిక శాఖ సంయుక్త సంచాలకుడు ఎంకే మిశ్రా, యూనియన్ బ్యాంక్ చైర్మన్ రాజ్ కిరణ్ రాయ్, ట్రాయ్ చైర్మన్ ఆర్ఎస్ శర్మ హాజరవుతారు. ప్రపంచంలో ప్రముఖ ఫిన్టెక్ కంపెనీ బిట్లాన్ గ్లోబల్, లిమా ప్రభుత్వ బ్లాక్ చైన్ అసోసియేషన్ అధ్యక్షుడు కార్డ్ లైట్స్, కేపీఎంజీ లండన్, ఎస్ఓఎస్ఏ కంపెనీతో పాటు వివిధ బ్యాంకుల, బీమా కంపెనీల సారథులు హాజరవుతారు. ఫిన్టెక్ ఉత్సవం ద్వారా రాష్ట్రంలోని స్టార్టప్ కంపెనీలకు మంచి ఊతం, భాగస్వామ్యం లభించే అవకాశం ఏర్పడుతుంది. ఇన్నోవేషన్ పాలసీ ఏదైతే ఉందో, ఇన్నోవేషన్ పాలసీకి తగ్గట్టుగా మనం ఈ స్టార్టప్స్ వచ్చే స్టార్టప్స్ అన్నింటి కూడా మనం సపోర్ట్ ఏదైతే ప్రొవైడ్ చేయాలో ఆంధ్రప్రదేశ్ ప్రొవైడ్ చేయడానికి కమింగ్ ఫార్వర్డ్. అట్లాగే మన దగ్గర చాలా స్టార్టప్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో. వీళ్ళందరూ స్టార్టప్స్ కూడా ఈ ఫిన్టెక్ ఫెస్టివల్ లో వాళ్ళకి కూడా ఎవరైతే వస్తున్నారో గ్లోబల్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వీళ్ళందరితో డిస్కస్ చేసుకోవడానికి, అట్లాగే మన స్టార్ట్అప్స్ కూడా వేరే కంట్రీస్ లో బిజినెస్ చేయడానికి ఈరోజు ఆల్రెడీ దట్ స్టేజ్ లో ఉన్నారు. సో వీళ్ళకి బయట నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా గెట్ ఆపర్చునిటీ టు టాక్ టు దెమ్ అండ్ సీ వాట్ కెన్ బి డన్. పోటీ పడు, నేర్చుకో, కొత్త అవకాశాలను దక్కించుకో అన్న అంశాలే లక్ష్యాలుగా ఫిన్టెక్ ఉత్సవం జరగనుంది.